హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ అరుణోదయం బయాలజీ. టుడే వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ అ స్పీషియేషన్ టాపిక్ ఇన్ ఆర్ వీడియో ఫ్రమ్ హెరిడిటీ చాప్టర్ క్లాస్ 10 బయాలజీ. స్పీషియేషన్ గురించి తెలుసుకోబోతున్నాం. స్పీషియేషన్ మీన్స్ హౌ న్యూ స్పీషీస్ ఆర్ ఎవాల్వ్డ్. కొత్త జాతుల ఆర్గనిజమ్స్ ఎలా ఎవాల్వ్ అయినవి, ఎలా డెవలప్ అయినవి ఈ ఎర్త్ మీద అనే దాని గురించి వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ఇట్ ఇన్ దిస్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్, సమ్ ట్రేట్స్ ఆర్ యూస్ఫుల్ టు ద ఆర్గనిజమ్స్ ఫర్ దే సర్వైవల్. సో ఆర్గనిజమ్స్లో కొన్ని ట్రేట్స్ ఉంటాయి. ట్రేట్స్ మీన్స్ క్యారెక్టర్స్. అవి ఏమవుతాయంట, దే ఆర్ యూస్ఫుల్, బెనిఫిషియల్ టు ద ఆర్గనిజమ్స్ ఫర్ దే సర్వైవల్షిప్. ఆర్గనిజమ్స్ సర్వైవ్ అవ్వడానికి, ఇన్ ఆర్డర్ టు అడాప్ట్ టు ద ఎన్విరాన్మెంట్, చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వడానికి కొన్ని క్యారెక్టర్స్ యూజ్ అవుతాయి ఆర్గనిజమ్స్కి. సమ్ క్యారెక్టర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ఆర్గనిజమ్స్ టు అడాప్ట్ టు న్యూ ఎన్విరాన్మెంట్ ఆర్ ఫర్ దే సర్వైవల్. దోజ్ ట్రేట్స్ ఆర్ క్యారెక్టర్స్ విల్ సస్టైన్ ఇన్ దోస్ ఆర్గనిజమ్స్ అండ్ విల్ బి పాస్డ్ టు నెక్స్ట్ జనరేషన్స్. ఏవైతే అలా ఆర్గనిజమ్స్కి ఉపయోగపడతాయో, బెనిఫిట్ అవుతాయో, ఆ క్యారెక్టర్స్ ఆర్గనిజమ్స్లో సస్టైన్ అవుతాయి అండ్ దే విల్ బి పాస్డ్ టు నెక్స్ట్ జనరేషన్స్. నెక్స్ట్ జనరేషన్ ఆర్గనిజమ్స్కి కూడా పాస్ అవుతూ ఉంటాయి ఆ క్యారెక్టర్స్. వైల్ సమ్ ట్రేట్స్ ఆర్ నాట్ బెనిఫిషియల్ టు ద ఆర్గనిజమ్స్, అయితే కొన్ని క్యారెక్టర్స్ ఆర్గనిజమ్స్కి యూజ్ అవ్వవు. దే ఆర్ నాట్ యూస్ఫుల్ టు అడాప్ట్ టు ద ఎన్విరాన్మెంట్. ఆర్గనిజమ్స్ ఎన్విరాన్మెంట్కి అడాప్ట్ అవ్వడానికి ఆ క్యారెక్టర్స్ యూజ్ అవ్వవు, బెనిఫిట్ అవ్వవు. అలాంటి నాన్ బెనిఫిషియల్ ట్రేట్స్ ఆర్ క్యారెక్టర్స్ ఏమవుతాయంట, నెక్స్ట్ జనరేషన్స్ వచ్చేసరికి దే విల్ గెట్ ఎలిమినేటెడ్ ఆర్ పెరిస్డ్. అంటే జనరేషన్స్ కంటిన్యూ అయ్యే కొద్దీ ఆ నాన్ బెనిఫిషియల్ క్యారెక్టర్స్ ఆర్గనిజమ్స్లో డిసప్పియర్ అవుతూ వస్తాయి. ఓకే, ఆల్రెడీ వీ హ్యావ్ లెర్న్ అబౌట్ అ వేరియేషన్ ఇన్ బీటిల్స్. వేరియేషన్ ఇన్ బీటిల్స్ టాపిక్ చదువుకున్నాము రెడ్, గ్రీన్ అండ్ బ్లూ కలర్ బీటిల్స్ గురించి. సో అక్కడ ఒక పాయింట్ చదువుకున్నాం గుర్తున్నా, మైక్రో ఎవల్యూషన్ గురించి. స్మాల్ చేంజెస్ విత్ ఇన్ ద స్పీషియస్ లైక్ కలర్ బీటిల్స్, రెడ్ అండ్ గ్రీన్ ఈజ్ నోన్ యాజ్ మైక్రో ఎవల్యూషన్. సో మనకి రెడ్ కలర్, గ్రీన్ కలర్ బీటిల్స్లో చిన్న చిన్న చేంజెస్ కనిపించాయి, దాన్ని మనం మైక్రో ఎవల్యూషన్ అని పిలిచాం. మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే, ఎవల్యూషన్ విచ్ ఈజ్ అబ్జర్వ్డ్ విత్ ఇన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. యాక్చువల్గా ఎవల్యూషన్ చూడాలి అంటే ఇట్ విల్ టేక్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ పడుతుంది అని చెప్పుకున్నాం కదా, బట్ కొన్ని ఎవల్యూషన్స్ మనకి షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే కనిపిస్తాయంట, దాన్ని మైక్రో ఎవల్యూషన్ అని పిలుస్తాం. ద ఎవల్యూషన్ విచ్ టేక్స్ ప్లేస్ విచ్ కెన్ బి అబ్జర్వ్డ్ విత్ ఇన్ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. సో ఇది కూడా అంతే, రెడ్ కలర్ బీటిల్స్ ఉన్నాయి, సో అందులో ఏమైంది, చిన్న వేరియేషన్ వచ్చి మనకి గ్రీన్ కలర్ బీటిల్స్ వచ్చాయి. సో ఇది ఒక ఎవల్యూషన్, దాన్ని ఏమంటాం, మైక్రో ఎవల్యూషన్ అని పిలుస్తాం. ఇప్పుడు మనం మ్యాక్రో ఎవల్యూషన్ గురించి మాట్లాడుకుందాం. మ్యాక్రో ఎవల్యూషన్ ఆర్ స్పీషియేషన్. మ్యాక్రో ఎవల్యూషన్ అంటే ఇట్ విల్ టేక్ ఎ వెరీ లాంగ్ టైమ్ టు అబ్జర్వ్ ఎవల్యూషన్ ఇన్ దోస్ ఆర్గనిజమ్స్. ఆర్గనిజమ్స్లో ఎవల్యూషన్ చూడాలి అంటే చాలా టైం పడుతుంది, దాన్ని మ్యాక్రో ఎవల్యూషన్ అంటాము. నథింగ్ బట్ న్యూ స్పీషీస్ ఆర్ ప్రొడ్యూస్డ్, అంటే ఏమవుతుంది, ఇక్కడ డెవలప్మెంట్ జరిగి కొత్త స్పీషీస్ వస్తుంది అంటే న్యూ స్పీషీస్ ఆర్ ప్రొడ్యూస్, స్పీషియేషన్ అంటాం. సో ఇక్కడ కూడా మనం ఏం తీసుకుందాం, వీ విల్ టేక్ బీటిల్స్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఫర్ ఎగ్జాంపుల్ రెడ్ కలర్ బీటిల్ అండ్ గ్రీన్ కలర్ బీటిల్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ ఏరియా, ఒక ఏరియాలో రెడ్ అండ్ గ్రీన్ కలర్ బీటిల్స్ ఉన్నాయి. సో దీస్ టూ బిలాంగ్ టు సేమ్ స్పీషీస్, ఓన్లీ దేర్ కలర్ ఈజ్ చేంజ్డ్. సో ఏమైంది, ఏదో చిన్న చేంజ్ వచ్చి కలర్ మాత్రమే చేంజ్ అయింది, కానీ బోత్ ఆఫ్ దమ్ బిలాంగ్ టు సేమ్ స్పీషీస్. బోత్ ఆఫ్ దెమ్ కెన్ మేట్ విత్ ఈచ్ అదర్, దే కెన్ రీప్రొడ్యూస్ అమాంగ్ దెమ్సెల్స్. సో రెడ్ కలర్ బీటిల్స్ గ్రీన్ కలర్ బీటిల్స్తో రీప్రొడక్షన్ చేసుకుని ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయగలవు, అంటే దే బోత్ బిలాంగ్ టు సేమ్ స్పీషీస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏం జరిగిందంటే, యాక్సిడెంటల్లీ సమ్ క్రోస్ ఏం చేశాయి, దే సెపరేటెడ్ దీస్ టూ బీటిల్స్. ఈ బీటిల్స్ని సెపరేట్ చేశాయి అనుకుందాం, దే క్యారీడ్ సమ్ ఆఫ్ ద రెడ్ కలర్ బీటిల్స్ అండ్ యాక్సిడెంటల్లీ దే డ్రాప్ ఇట్ సమ్వేర్ ఎల్స్ విచ్ ఇస్ ఫార్ అవే ఫ్రమ్ ద ప్లేస్ వేర్ గ్రీన్ కలర్ బీటిల్స్ ఆర్ లొకేటింగ్. ఈ గ్రీన్ కలర్ బీటిల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్లేస్ కన్నా చాలా దూరంలో క్రోస్ ఏం చేసినాయి, యాక్సిడెంటల్గా ఈ రెడ్ కలర్ బీటిల్స్ని తినడానికి తీసుకువెళ్తూ డ్రాప్ చేసాయి, పడేసాయి అనుకుందాం. సో ఆ కొత్త ఏరియాలో ఏమవుతాయి ఇప్పుడు ఈ రెడ్ కలర్ బీటిల్స్, దే అండర్గో రీప్రొడక్షన్ అమాంగ్ దెమ్సెల్స్, వాటిల్లో అవి రీప్రొడక్షన్ చేసుకుంటూ ఉంటాయి. మీకు ఓ విషయం గుర్తుందో లేదో, క్రోస్ ఏం చేస్తాయి, దీస్ గ్రీన్ కలర్ బీటిల్స్ ఆర్ హైడింగ్ ఇన్ లీవ్స్ అండ్ దే కెన్ ఐడెంటిఫై ఓన్లీ రెడ్ కలర్ బీటిల్స్. సో అందుకని క్రోస్ ఈ రెడ్ కలర్ బీటిల్స్ని తీసుకుని దూరంగా పడేసినాయి అనుకుందాం. సో ఈ రెడ్ కలర్ బీటిల్స్లో ఏమవుతాయి ఇప్పుడు రీప్రొడక్షన్ జరిగి దే కెన్ ప్రొడ్యూస్ రెడ్ కలర్ బీటిల్స్ అండి, మళ్ళీ మళ్ళీ రెడ్ కలర్ బీటిల్స్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి. ఇక్కడ గ్రీన్ కలర్ బీటిల్స్ ఏం చేస్తాయి, వాటిలో అవి రీప్రొడక్షన్ చేసుకుంటూ దే ఆర్ ప్రొడ్యూసింగ్ గ్రీన్ కలర్ బీటిల్స్. సో ఆఫ్టర్ ఫ్యూ జనరేషన్స్, కొన్ని జనరేషన్స్ తర్వాత బై ఛాన్స్ ఇఫ్ దీస్ టూ బీటిల్స్ మీట్,
దే కెనాట్ రీప్రొడ్యూస్ అమాంగ్ దెమ్సెల్స్. అవి రీప్రొడ్యూస్ చేసుకోలేవు. దే కెనాట్ మేట్ విత్ ఈచ్ అదర్. ఈ రెడ్ కలర్ బీటిల్స్, గ్రీన్ కలర్ బీటిల్స్ మధ్యలో రీప్రొడక్షన్ జరగదు, మేట్ అవ్వదు. ఎందుకు అంటే త్రూ ఆల్ దీస్ జనరేషన్స్, ఈ జనరేషన్స్ అన్నిట్లో ఏమైంది, దీస్ రెడ్ కలర్ బీటిల్స్ ఆర్ అడాప్టింగ్ టు ద ఎన్విరాన్మెంట్. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా దే షోర్ సమ్ బాడీలీ చేంజెస్. వాటి బాడీలో కొన్ని చేంజెస్ వచ్చాయి, వాటిలో కొన్ని వేరియేషన్స్ వచ్చాయి. ఇన్ ఆర్డర్ టు అడాప్ట్ టు ద ఎన్విరాన్మెంట్ దే ప్రొడ్యూస్ సమ్ చేంజెస్. ఈ గ్రీన్ కలర్ బీటిల్స్ కూడా ఏం చేశాయి, ఇన్ ఆర్డర్ టు అడాప్ట్ టు ద ఎన్విరాన్మెంట్, ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా వాటి బాడీలో కొన్ని వేరియేషన్స్ వచ్చాయి. అంటే నౌ దే బిలాంగ్ టు టూ డిఫరెంట్ స్పీషీస్, సో వాటిలో వేరియేషన్స్ ప్రొడ్యూస్ అయ్యి ఇప్పుడు ఈ రెండు కూడా టూ డిఫరెంట్ స్పీషీస్ అయ్యాయి. సో కొన్ని జనరేషన్స్ తర్వాత ఈవెన్ తో దే మీట్ విత్ ఈచ్ అదర్, రెండు యాక్సిడెంటల్గా రెండు కలిసినా సరే ది కెనాట్ రీప్రొడ్యూస్ అండ్ కెనాట్ ప్రొడ్యూస్ ఆఫ్ స్ప్రింగ్స్. రెండు కలిసి ఆఫ్ స్ప్రింగ్స్ని ప్రొడ్యూస్ చేయలేవు. వై? బికాస్ నౌ దే ఆర్ బిలాంగింగ్ టు డిఫరెంట్ డిఫరెంట్ స్పీషీస్. ఇలా లాంగ్ గ్యాప్ తీసుకుంటే ఎవల్యూషన్కి, స్పీషియేషన్ అంటే స్పీషీస్ ప్రొడ్యూస్ అవ్వడానికి, దట్ ఎవల్యూషన్ ఈజ్ కాల్డ్ యాజ్ మైక్రో ఎవల్యూషన్ అని చెప్తాం. సో దట్ ఈస్ అబౌట్ మైక్రో ఎవల్యూషన్ అండ్ మ్యాక్రో ఎవల్యూషన్, హౌ స్పీషీస్ ఆర్ ప్రొడ్యూస్డ్ అనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. దేర్ ఆర్ సమ్ క్యారెక్టర్స్ విచ్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద ఆర్గనిజమ్స్ టు అడాప్ట్ టు ద ఎన్విరాన్మెంట్. దోస్ క్యారెక్టర్స్ విల్ సస్టైన్ ఇన్ దెమ్ అండ్ దెన్ దే విల్ ట్రాన్స్ఫర్ టు నెక్స్ట్ జనరేషన్స్. అండ్ ద క్యారెక్టర్స్ విచ్ ఆర్ నాట్ యూస్ఫుల్ ఫర్ ద ఆర్గనిజమ్స్ విల్ పెరిష్ ఆర్ ఎలిమినేట్. స్మాల్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఇన్ ద స్పీషీస్ ఈస్ కాల్డ్ అస్ మైక్రో ఎవల్యూషన్, విచ్ వీ హ్యావ్ ఆల్రెడీ సీన్ ఇన్ ప్రీవియస్ ఎగ్జాంపుల్స్ లైక్ వేరియేషన్ ఇన్ బీటిల్ కలర్. నెక్స్ట్ మ్యాక్రో ఎవల్యూషన్ వచ్చేసరికి, ఆఫ్ కోర్స్ ఎట్ సమ్ పాయింట్ ఇన్ ద హిస్టరీ దే బోత్ బిలాంగ్ టు సేమ్ స్పీషీస్, బట్ ఏమైంది, యాక్సిడెంటల్లీ దే ఆర్ సెపరేటెడ్, సెపరేట్ అయిపోయినాయి. నౌ దే హ్యావ్ ప్రొడ్యూస్డ్ సమ్ వేరియేషన్స్ అకార్డింగ్ టు దేర్ ఎన్విరాన్మెంట్, వాటి ఎన్విరాన్మెంట్కి తగ్గట్టుగా అవి వేరియేషన్స్ని ప్రొడ్యూస్ చేసినాయి. అండ్ ఆఫ్టర్ సమ్ జనరేషన్స్, కొన్ని జనరేషన్స్ తర్వాత చూస్తే దే వర్ నాట్ ఏబుల్ టు రీప్రొడ్యూస్ అమాంగ్ దెమ్సెల్స్. వై? బికాస్ నౌ దే ఆర్ కంప్లీట్లీ టూ డిఫరెంట్ స్పీషీస్. దిస్ ఈస్ హౌ స్పీషియేషన్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఇలా స్పీషియేషన్ అనేది జరుగుతుంది. దట్ ఈస్ అబౌట్ ఆర్ టాపిక్. ఈ వీడియో కనుక మీకు అర్థమైనట్టయితే లైక్ చేయండి కంపల్సరీగా ప్లీజ్. నెక్స్ట్ మీకు తెలిసిన 10th క్లాస్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏం టాపిక్స్ కావాలో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను పోస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. జై హింద్.